వెల్కమ్ టు టాలీవుడ్ ఫోకస్ ముందుగా బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం బులితెర ప్రేక్షకుల్ని అలడించేందుకు మళ్ళీ బిగ్ బాస్ ఫైవ్ ప్రారంభానికి అంతా సిద్ధమైంది బిగ్ బాస్ ఐదవ సీజన్ మొదలవునుంది అనే ప్రచారంతో ముందుగా అందరి మధ్యలో మొదలైన ప్రశ్న ఈ సీజన్ హోస్ట్ ఎవరు అని తొలి సీజన్లో ఎన్టీఆర్ మొదలుపెట్టిన హవాను రెండవ సీజన్ నాని మూడు నాలుగవ సీజన్ వరకు సీనియర్ హీరో నాగార్జున తనదైన శైలిలో మార్చి ప్రేక్షకులకు చేరువచ్చేస్తాడు కానీ ఈ సీజన్ హోస్ట్ మారనున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది సీజన్ ఫైవ్ నుంచి నాగార్జున తప్పుకుంటున్నారు అని ఆయన స్థానంలో దగ్గుబాటి హీరో రానా వచ్చి చేరబోతున్నాడు అని తెలుస్తోంది దీనికి ప్రత్యేకంగా కూడా కారణాలు ఏమీ లేవు నాగార్జున ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు కరోనా కారణంగా చేయాల్సిన సినిమాలు ఒప్పుకున్న సినిమాలు అన్నీ అలాగే పెండింగ్లో పడిపోయాయి ఈ సమయంలో బిగ్ బాస్ ఫైవ్ కోసం డేట్స్ కేటాయించడం కష్టంగా మారిపోయింది అందుకే ఈ ఒక్క సీజన్కు ఈయన దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఇదే విషయాన్ని నిర్వాహకులకు కూడా చెప్పి తప్పుకున్నట్లు తెలుస్తోంది ఉన్నట్టుండి నాగార్జున తీసుకున్న ఈ నిర్ణయంతో బిగ్ బాస్ నిర్వాహకులు కూడా షాక్ అయ్యారట ఈ స్థానంలో రానా దగ్గుబాటు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లు సమాచారం బుల్లితెరపై రానాకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది నెంబర్ వన్ యారీతో ఇప్పటికే రికార్డులు కూడా సృష్టించాడు రానా దాంతోపాటు హోస్ట్ గాను మంచి అనుభవం ఉంది అందుకే రానా అయితే బిగ్ బాస్ ఫైవ్ను తెలుగులో బాగా లీడ్ చేస్తాడు అని నిర్వాహకులు కూడా నమ్ముతున్నారు ఇక వైరల్ అవుతున్న చెర్రీ పిక్స్ ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తూ ఉన్న ప్రతిష్టాత్మక చిత్రం ట్రిపుల్ ఆర్ ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది ఇక తాజాగా సెట్లో ఒక పిల్లాడితో రామ్ చరణ్ సరదాగా సంభాషిస్తూ ఉన్న పిక్స్ నెట్టింట్లా చక్కర్లు కొడుతున్నాయి ఎంతో క్లాస్ అండ్ స్టైలిష్గా ఉన్న రామ్ చరణ్ ను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు ట్విట్టర్లో నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాయి కాగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతూ ఉన్న ట్రిపుల్ ఆర్ చిత్రం సాటిలైట్ డిజిటల్ రెడ్ కు సంబంధించిన వ్యవహారాలు అన్ని పూర్తి కాగా దాదాపు మూడు వందల యాభై కోట్లకు పైగానే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది ఇక నాని ఫ్యాన్స్ కోసం ఇచ్చిన ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం కరోనాను తరిమికొట్టడానికి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వ్యాక్సినేషన్ వేయించుకున్న విషయం తెలిసిందే తాజాగా న్యాచురల్ స్టార్ తాజాగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నాడు ఆ పిక్ను షేర్ చేస్తూ జనాలకు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు నాని మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వ్యాక్సిన్ వేయించుకోవడం సేఫ్గా ఉండడం రెండు మనం సేఫ్గా ఉండడం కోసం వ్యాక్సిన్ వేయించుకోవడం ఇందులో ఒకటి ఎంచుకుందామని చెప్పాడు ప్రస్తుతం నాని చేసిన ఈ ట్వీట్పై నెటిజన్లు ఫన్నీగా రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు ఇక నాని నటించిన టగ్ జగదీష్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటూ ఉంటే శ్యామ్ సింగురాయ్ మూవీ సెట్స్ పై ఉంది ఈ రెండు సినిమాల సక్సెస్ పై నాని ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి